హాయ్ గైస్, మహేష్ యువర్ ఫ్రెండ్. చాలా రోజుల నుంచి మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు డిఎడ్ ప్రవేశ పరీక్ష రాసిన చాలా మంది అభ్యర్థులు కూడా ఈ యొక్క డిఎడ్ సంబంధించి ఫలితాలను ఎప్పుడు వస్తాయి, అంతేకాకుండా మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది, కళాశాలలోకి ఎప్పుడు జాయిన్ అవ్వాలని చెప్పి చాలామంది టెన్షన్ అయితే పడుతున్నారు. యాక్చువల్గా మనం చూసినట్లయితే ఈ యొక్క డిఎడ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే ఫలితాలను ఎప్పుడు రిలీజ్ చేయాలి, అంతేకాకుండా కౌన్సిలింగ్ డేట్స్ అనేవి కూడా అప్పుడు చెప్పడం అయితే జరిగింది. ఆ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేశారు. అయితే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఏటా మనకు ఏ విధంగా అయితే మనకు ఈ యొక్క డిఎడ్ ప్రవేశాలు అయితే ఆలస్యం అవుతున్నాయో, ఫలితాలనే మనకు రేట్గా రిలీజ్ చేస్తున్నారో, సో అదేవిధంగా మళ్ళీ ఇదే సంవత్సరంలో కూడా ఈ ప్రక్రియ మాత్రం కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా డిఎడ్ ఫలితాలు అనేవి మనకు ఇంతవరకు కూడా రిలీజ్ అవ్వలేదు. సో దీనికి సంబంధించి మనకు సాక్షిలో కథనం అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క డీసెట్ 2018 ఎగ్జామ్ అనేది మనకు మే 17-18 తేదీలో జరిగింది. అండ్ మే 28 నాటికి మనకు ర్యాంకులతో కొన్ని ఫలితాలు అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉంది. జూన్ 4 తేదీకే ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేసి కాలేజీల ప్రవేశాలు అయితే చేయాల్సి అయితే ఉంది. అయితే మనకు ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా వీరు ఇప్పటివరకు కూడా ఫలితాలు అయితే రిలీజ్ చేయలేదు. అండ్ అంతేకాకుండా 2 నెలలు అవుతున్నా సరే ఫలితాలనే రిలీజ్ చేయకపోవడం వల్ల చాలామంది అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు, తమకు విద్యా సంవత్సరం కోల్పోతామని చెప్పి ఆందోళన కూడా చెందడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు వీళ్ళైతే డిఎడ్ లో జాయిన్ అవుదామని చెప్పి చాలామంది అభ్యర్థులు కూడా డిగ్రీలో మనకు జాయినింగ్స్ అయితే అవ్వలేదు. సో అందుకోసమే వీళ్ళందరూ కూడా వెయిటింగ్ అయితే చేస్తున్నారు చాలామంది అభ్యర్థులకి. సో ఇప్పుడు మనకు కొత్తగా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, సో ఈ రెండు కూడా మనకు ఉన్నాయి కాబట్టి చాలామంది అభ్యర్థులు వీటి మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. సో ఇటువంటి సమయంలో వీరు ఎటువంటి అడ్డంకులు లేకపోయినప్పటికీ మరీ ఇంత ఆలస్యం చేయడం అనేది, ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పటికీ కూడా మరీ ఇంత ఆలస్యం చేయడం అనేది మనకు అభ్యర్థుల తీవ్ర అసహనానికి అయితే గురి చేస్తుంది. ఎప్పుడు ఫలితాలు ఇస్తారో తెలియదు, ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంటుందో తెలియదు. సో కొత్త డేట్స్ అనేవి వారు కనీసం రిలీజ్ కూడా చేయలేదు. సో అభ్యర్థులందరూ కూడా దీనికి విషయంపై మనకు చాలా ఆందోళన చెందుతున్నారు. ఫ్రెండ్స్, ఎటువంటి అప్డేట్స్ అయినా ఈ యొక్క డైట్ సెట్ 2018 తాలూకు ఫలితాల గురించి అప్డేట్స్ వచ్చిన మీకు అందిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.